మహేష్ బాబు చాలా కాలం తర్వాత ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం SSMB 28. ఈ సినిమా షూట్ నత్తనడగ్గానే సాగుతోంది. ఎందుకో ఈ సినిమా ముహూర్తం బాగోలేదో ఏంటో మరి, అప్పుడెప్పుడో 6 రోజుల పాటు షూటింగ్ చేసి ఆపేశారు. మధ్యలో మహేష్ బాబు తల్లిగారు ఇందిరాదేవి కాలం చేయటం, తర్వాత మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లటం రావటం కూడా జరిగాయి. కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలు పెడతారన్న విషయం ఎవరూ కూడా కరాఖండిగా చెప్పటం లేదు. నిర్మాతలు కూడా చడి చప్పుడు లేకుండా ఊరుకున్నారు, కానీ మాట్లాడటం లేదు. సాంఘిక మాధ్యమాల్లో ఈ సినిమా మీద ఏవేవో వార్తలు వైరల్ అవుతున్నా కూడా ఎవరూ మాట్లాడటం లేదు. సినిమా మీద ఎంతవరకు ఒక క్లారిటీ రాలేదు. పూజా హెగ్డే ఇందులో కథానాయిక. ఆమె ఎప్పుడో సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ఆమె తేదీలు తీసుకున్నారు, కానీ పోస్ట్ పోన్ అవటంతో మళ్లీ ఆమె ఎంట్రీ ఎప్పుడు అన్నది ఆమెకే తెలియదు. చివరికి నిర్మాత కూడా కనీసం పక్కా తేదీ ఇవ్వకపోయినా ఫలానా నెల 2వ వారం 3వ వారం లేదా 4వ వారం నుండి మొదలవుతుందని అయినా ఓ క్లారిటీ ఇవ్వలేదు. ఇలా నిర్మాత కూడా సైలెంట్ అయిపోవటం మహేష్ బాబు అభిమానులను ఆందోళనలకు గురి చేస్తోంది. కనీసం త్రివిక్రమ్ పుట్టినరోజు కానుకగా ఏదైనా అప్డేట్ ఇస్తారనుకుంటే అది కూడా జరగలేదు. ఇక ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చేంత వరకు మహేష్ అభిమానులు ఎదురు చూడాల్సిందే.